కర్ణాటకలో దసరా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పెంపుడు జంతువుల ప్రదర్శనలో ఓ పెంపుడు శునకం అందరిని ఆకర్షించింది. ఎందుకంటే దీని ఖరీదు అక్షరాల 10 కోట్లు. బెంగళూరుకు చెందిన వ్యాపారి కడబం సతీష్కు చెందిన ఈ శునకాన్ని 10 కోట్లు ఖర్చు చేసి గతేడాది చైనా నుంచి తీసుకొచ్చారు. ఇది టిబెటియన్ మస్టిఫ్ జాతి శునకమని, దీనికి భీమా అని పేరు పెట్టినట్లు తెలిపారు. భీమా కోసం ప్రత్యేకంగా ఏసీ గది కేటాయించామని, ఆహారం ఇతర సదుపాయాల కోసం నెలకు 25,000 ఖర్చు చేస్తున్నట్లు సతీష్ తెలిపారు. రాష్ట్ర స్థాయి పెంపుడు జంతువుల ప్రదర్శనలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి 100 మందికి పైగా ప్రతినిధులు వచ్చారు. అందులో 22 జాతుల శునకాలతో వాటి యజమానులు రాగా అందులో భీమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంత ఖరీదైన శునకంతో సెల్ఫీలు తీసుకునేందుకు స్థానికులు పోటీ పడ్డారు. धन्यवाद.